పద్దెనిమిది సంవత్సరాలు దాటి వెళ్ళిపోయిన బయటికి ఒక ప్రేమికి ప్రేమికుని తీసుకొని వాళ్ళని కౌంట్ చేయరు ఎక్కడ కూడా ఆడికాడ కాదని. కానీ నైన్త్ నుంచి ఇంటర్మీడియట్ ఆడపిల్లలు వెళ్ళిపోతే వాళ్ళు మీరు ఎంత తెలిసిపోయినా మీ అంతలా మీరు పోయినా వాడు తీసుకెళ్ళినా లేకపోతే మీరు ఇద్దరు మనసు తెలిసిపోయినా లేకపోతే మీ లోపల మంచి అభిప్రాయాలు ఉండిపోయినా ఈ 18 సంవత్సరాల లోపు పిల్లలు పోతే ఒక కేసు తీస్తారు మైనర్ అని. చిన్నపిల్లలు 18 సంవత్సరాల లోపు పిల్లలు ఇబ్బంది పనిచేస్తే చట్టం సహకరిస్తారు. ఆయన వయసు 18 ఉన్నా మీ వయసు 17 ఉన్నా ఆయన 24 ఏళ్ళున్నా మీరు 16 ఉన్నా ఇక్కడ కూడా మీకే రక్షణ ఇస్తుంది మగ పిల్లలకు రక్షణ ఇది. మీరు ఆ చిన్న వయసులో మీరు అటువంటి తప్పుదారులు పోతే జీవితాలు నష్టం అవుతున్నాయి అనే ఉద్దేశంతో 18 ఏళ్ళ లోపు పిల్లల పెళ్లి చేయాలి 18 ఏళ్ళ 5 ఏళ్ళ పిల్లలు చేయాలని 18 లోపల పెళ్ళిళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారని లవ్ చేసుకుంటారని మీరు మీ ఇష్టంతో వచ్చిన ఒక పిల్ల మిమ్మల్ని నచ్చి బాగా పైసలు తీసుకొని వచ్చి పొలం పాయకనని అని చెప్పి చిన్న దమాకి ఈ వయసు ఎక్కువ ఉంటుంది అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 9th ఆర్ 10th మీకు ఇంకా ఇంగిత జ్ఞానం రాదు అసలు లోకంలో తెలియదు మీకు చదువు మీ ఎంజాయ్మెంట్ సమానాన మిమ్మల్ని పని చేయండి అని ఇక్కడ 3 రోజులు పోతే ఆ బిడ్డను 11వ తరగతి వస్తున్నాం ఉంటావా బట్టలు ఉత్తాడు మేము ఉత్తరే మీరేం చూస్తారు కొద్దిగా మనకి మనకి వేసుకుని చేత కాకపోతే అది పనులు తీసుకుని మీ జడలేస్తారు మంచిగా తయారు చేసి బొట్లు బిట్లు అన్నీ చేసి పంపిస్తారు మీకు ఏ కష్టం లేదు. కానీ ఈ వయసు చాలా బ్రహ్మాండమైన వయసు ఈ 12 తరగతి వరకు ఈ వయసు నిలబెట్టుకుని దీన్ని జయిస్తే 100% మీ ఉద్యోగం ఇంతమంది ఇంతమంది ఉద్యోగం కూడా మీ వయసును జయించిన తర్వాత ఈ వయసు జయించిన తర్వాత మీ మాకు ఉద్యోగం వచ్చింది తప్ప ఆ వయసులో తప్పు చేస్తే మాత్రం చాలామంది జీవనాలు అలా జీవితాంతరం కష్టపడిపోతున్నారు సర్వ విధాల బాధపడుతుంది. ఒకవేళ ఆడపిల్లలు బాగా పైసలు తీసుకొచ్చి నేను మంచిగా ఉన్నాను ఎవరో నమ్మినంతవరకు చాలా రైట్ జాయింగ్ అని పోతామో మనం వాళ్ళ అమ్మ నాన్న వచ్చి పోలీస్ చేసిన పిటిషన్ ఇస్తాం ఇచ్చిన తర్వాత లేదు సార్ ఆమె దొరకపోయింది కలిసిపోయినాం కదా నాకేం భయం ఉన్నది అనుకుంటున్నాను. కానీ చట్టం అట్లా లేదా ఆడపిల్లని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మ నాన్నకి అప్ప చెప్తారు మిమ్మల్ని జైలు పంపుతారు